దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ప్రారంభ ప్రార్థన నుండి మందిరంలో ఉండాలి. సమయానికి దేవుని యొక్క మందిరానికి రావాలి, అంతేకాని ఆలస్యంగా నిర్లక్ష్యంగా ఆఖరి ప్రార్థనకో ఆశీర్వాదానికో వచ్చినట్టుగా రాకూడదు. కుటుంబ సమేతముగా పిల్లలతో కలిసి వచ్చి ప్రభువుని ఆరాధన చేయటం దీవెన. మొదటి వచ్చిన వారు మొదటి వరుసలో కూర్చోవాలి, వెనుకటి వరుసలను ఆలస్యంగా వచ్చేవారి కొరకు విడిచిపెట్టాలి. అలసట తీర్చుకోవటానికో నిద్రపోవటానికో దేవుని యొక్క మందిరానికి రాకూడదు. ఆరాధనలో ఏకీభవిస్తూ పాటలు పాడి చప్పట్లు కొడుతూ బైబిల్ చదివినప్పుడు బైబిల్ గ్రంథాన్ని చూస్తూ ఏకీభవించాలి. మీతో పాటు వ్యాధి బాధ కష్ట నష్టాల్లో ఉన్న ఇతరులను దేవుని యొక్క మందిరానికి రమ్మని ఆహ్వానించాలి. ఆరాధన తర్వాత అందరినీ కలిసి పరామర్శించి అప్పుడు గృహానికి వెళ్ళాలి. సంఘ సభ్యులలో లోపములు పొరపాట్లను గమనించి సంఘ బిడ్డలలో ఏ ఒక్కరిని చులకనగా చూడకూడదు. నీ కానుకలను దేవుని ఎదుట సమర్పించాలి. దశమ భాగమును వెళ్తున్న సంఘములో దేవునికి ఇచ్చి నమ్మకముగా ఉండాలి.